कृष्ण चैतन्य प्रभु दया करो मोरे श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे तुम बिना के दयालु जगत संसारे तुम बिना के दयालु जगत संसारे पतित पावन हेतु तब अवतार पतित पावन हेतु तब अवतार मोसम पतित प्रभु न पाई बेरा मौसम पतिता प्रभु न पाई बेरा श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे श्री कृष्ण चैतन्य प्रभु हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी कृपा अवलोकन करो हमी बड़ो दुखी अवलोकन करो हमी बड़ दुखी श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे श्री कृष्ण चैतन्य प्रभु अद्वैत गोसाई तव कृपा बोले पहाय चैतन्य निताई तव कृपा बोले पहाय चैतन्य निताई आहा स्वरूप सनातन रूप रघुना हा स्वरूप सनातन रूप रघुना भट जुगा श्री जीव प्रभु लोकना भट जुगा श्री जीव प्रभु लोकना श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे श्री कृष्ण चैतन्य प्रभु श्रीनिवास
Shri Krishna Chaitanya Prabhu Daya karo more Toma bina ke dayalo Jagat samsare Shri Krishna Chaitanya Prabhu Daya karo ज्ञानतिमिरं दस्यां ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमोऽं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्णचैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासदि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे त्रैगुण्य विषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निद्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवन् వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను కూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమములనే చింతల నుండి విడిపడిన వాడవై ఆత్మయందు స్థిరుడవగుము. ఇక్కడ వేదం అంటే, వేద అంటే నాలెడ్జ్, జ్ఞానం అంటే. వేదంలో అన్ని రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. దాంట్లో సంగీతం గురించి ఉంది, తర్వాత జ్యోతిష్యం గురించి ఉంది, అన్ని శాస్త్రాలు, అన్ని జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల గురించి కూడా ఉంది. అయితే ఇక్కడ భగవంతుడే స్వయంగా ఏం చెప్తున్నారు అంటే, త్రిగుణములకు సంబంధించినటువంటి విషయముల గురించి వేదముల్లో బోధించడం జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు, త్రిగుణములకు సంబంధించినటువంటివి. అయితే అర్జునుడికి ఏం చెప్తున్నారంటే, వీటికి అతీతమైనటువంటి ఆత్మస్థితిలో నీవు స్థిరుడు కావాలా, ద్వంద్వాలకు అతీతం కావాలా అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ద్వంద్వమోహాలకు, ఇక్కడ ద్వంద్వముల నుండి యోగక్షేమములనేది భావన నుండి మనకేంటి అంటే సుఖ దుఃఖ, దీన్ని ద్వంద్వం అంటారు. మనకు కొంచెం సంతోషం వస్తే చిందులేస్తాం, దుఃఖం వస్తే దొర్లి దొర్లి ఏడుస్తాం. కానీ ఈ రెండుటికి అతీతమైనటువంటి చైతన్యం. పొరపాటున మనం దుఃఖం వస్తే దాన్ని చాలా నెగటివ్గా అనుకుంటాం అన్నమాట. కానీ మనం చూసినట్లయితే కుంతీదేవి చూడండి, చరిత్రలో ఆమె ఆయన భగవంతుడు ద్వారకకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు హస్తినాపురం నుంచి. అప్పుడు కుంతీదేవి పరుగు పరుగున వచ్చి భగవంతునితో ఏమంటుంది అంటే, స్వామి, ఈ ఐశ్వర్యాలన్నీ ఇచ్చి మీరు మాకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటప్పుడు ఈ ఐశ్వర్యాలు లేనప్పుడు, దుఃఖాలు ఉన్నప్పుడు మీతో మీరు మాతో ఉన్నారు. అందువల్ల మీరు ఈ యొక్క దుఃఖాలు తిరిగి ఇచ్చేసి మాతో ఉండిపోండి, ఈ ఐశ్వర్యాలన్నీ తీసుకోండి వెనక్కి అని చెప్పి కోరుతూ ఉందన్నమాట. అంటే అక్కడ భక్తుని యొక్క భావన చూడండి. కుంతీదేవి ఆ దుఃఖాలు, ఎందువల్ల భాగవతం కూడా ఏం చెప్తూ ఉంది అంటే, ఎవరికన్నా ఏమైనా దుఃఖాలు వచ్చాయి అంటే అది భగవంతుని యొక్క ఎనలేని కరుణ అని చెప్పి, ఈ యొక్క ఐశ్వర్యాలు, ఈ భోగాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే అవి మనల్ని భగవంతుడి నుంచి దూరం చేసేదానికి అవన్నీ కూడా దోహదపడతాయి, మనల్ని భోగ భావనలకు, మోహానికి గురి చేయడానికి ఇవన్నీ కూడా మనకు దోహదపడతాయి అన్నమాట. సో అందువల్ల ఇక్కడ ముఖ్యంగా భగవంతుడు అర్జునునికి ఏం సందేశం ఇస్తూ ఉన్నారు అంటే, యోగక్షేమములనేది, యోగక్షేమములనేది భావన, తర్వాత ద్వంద్వములకు, త్రిగుణాలకు అతీతుడు కావడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఇక్కడ త్రిగుణాలకు అతీతుడు కామని చెప్పి చెప్తూ ఉన్నారు భగవంతుడు. మరి ఈరోజు మనం పసుపచ్చ కళ్ళద్దాలు వేసుకుంటే ప్రపంచం అంతా కూడా పసుపచ్చగా ఉంటుందన్నమాట. త్రిగుణ గుణ అంటే ఏమన్నారు, తాళ్ళు అన్నారు. ఎవరన్నా తాళతో బంధింపబడినప్పుడు వాడికి స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ లేదు, తాళతో బంధింపబడ్డాడు. గుణ అంటే తాళ్ళు. మరి సత్వ రజస్తమో గుణాలకు బద్ధుడైనటువంటి వ్యక్తి ఎవరైనా కానీ అతను ఈ యొక్క గుణాలకు లోబడి ఉన్నాడు, అతనికి స్వతంత్రత లేదు. గుణాలకు లోబడి చేసేటువంటి ప్రతి ఒక్క
ఒక్క పని కూడా ఇక్కడ కర్మ కారణమవుతుంది. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి కర్మ వల్ల ప్రభావం ఏంటి అంటే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల ఏమవుతుంది అంటే అతను తాను అనుభవించడానికి ఇక్కడ మళ్ళీ జన్మించాలి. తర్వాత రజోతమో గుణాల్లో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి కర్మల యొక్క ప్రభావం ఏంటి అంటే పాపం వస్తుంది, వాటిని అనుభవించడానికి మరలా ఇక్కడ ఉండాలి. మరి పుణ్యమైనా పాపమైనా అది అనుభవించేటువంటి ప్రదేశం ఏంటి? ఈ యొక్క భౌతిక జగత్తు. ఇక్కడ వాడు జన్మించాల్సినటువంటి పరిస్థితి ఉంది. పుణ్యం చేసుకున్నా అనుభవించడానికి ఇక్కడ జన్మించాలా, పాపం చేసినా దాన్ని అనుభవించడానికి ఇక్కడ జన్మించాలా? మరి ఇక్కడ జన్మించినప్పుడు ఏమవుతుంది? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం యొక్క దుఃఖాల్ని మనం అనుభవించాలి. అందుకని మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే కర్మను అందుకే మూడు రకాలుగా విభజించారనమాట. కర్మ వికర్మ అకర్మ అన్నారు. కర్మ అంటే శాస్త్రానికి అనుగుణంగా ఉన్నటువంటిది, వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధమైంది. శాస్త్రానికి అనుగుణంగా ఉన్నటువంటి కర్మ చేయడం వల్ల మనకేంటి? పుణ్యం వస్తుంది. దానివల్ల ఏంటి అంటే ఉన్నతమైనటువంటి జన్మ ఎత్తుతాం, తెలివితేటలు బాగా ఉంటాయి, డబ్బు బాగా ఉంటుంది, పదవులు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. మరి మనం గమనించాలండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏంటి అంటే వాటిని భగవత్ సేవలో వినియోగించడం పోయి వాళ్ళు వాటిని దుర్వినియోగం చేయడం వల్ల ధనం అన్నటువంటి మదంలోను, పదం అన్నటువంటి పదవి అన్నటువంటి మదంలోను, అందమన్నటువంటి దీంట్లోను వీటన్నిటిలో అహంకారం వస్తుంది. దానివల్ల వాటిని దుర్వినియోగం చేస్తూ పాపాలు చేస్తారు. ఇప్పుడు మనం ధనం ఉన్నవాళ్ళు ఎంతమంది చూడండి, ఎంతమంది ఆ ధనాన్ని సద్వినియోగం చేస్తూ ఉన్నారు. ఆ ధనాన్నంతా కూడా దుర్వినియోగం, లోక వినాశనానికి ఉపయోగిస్తున్నారు. ధనం ఎక్కడ ఉంటే అక్కడ ఏమవుతుంది? వాళ్ళ వ్యసనాలకి లోనులు అవుతూ ఉన్నారు. తాగుడు, వ్యభిచారం, జూదం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పదవి ఉంటే అది కూడా మిస్యూజ్ అవుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మనం పూర్వం చేసుకున్న పుణ్యం వల్ల భగవంతుడు మనకు అనుగ్రహించాడు. వాటిని మనం దుర్వినియోగం చేస్తే మళ్ళీ క్షీణే పుణ్యే మృత్యులు. మనం ఏమవుతుంది? పుణ్యం క్షీణిస్తే ఏమవుతుంది? మనం మళ్ళీ కిందకి దిగజారిపోతాం. ఇప్పుడు ఎవడైనా కానీ బాగా అనుభవిస్తున్నాడు ఉన్నతంగా అంటే వాడు ఇంతకు ముందు సంపాదించిన దాన్ని ఖర్చు పెడుతూ ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. మనం బ్యాంకులో కూడా మనం డిపాజిట్ ఉన్నప్పుడు ఎంతైనా డ్రా చేసుకోవచ్చు. మనం మళ్ళా డిపాజిట్ చేయకుండా ఊరికే డ్రా చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? ఒకరోజు ఎంటీ అయిపోతుంది అనమాట. అదే రకంగా పుణ్యం యొక్క ప్రభావం వల్లే ఉన్నతమైన పదవులు, ధనాన్ని వీటన్నిటిని కూడా అనుభవిస్తూ ఉన్నాం అనమాట. మరి అవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ దిగజారిపోతాం. మళ్ళీ ఏదో అడుగు తినేవాడిలాగానో లేకపోతే జంతువులాగానో పుట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అందువల్ల పుణ్యం చేసినా మరి ఎవడన్నా దుఃఖాల్లో ఉన్నాడు, వాటికి కారణం ఏంటి? ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అన్నారు. వాడు చేసిన యొక్క పాపం యొక్క ప్రభావం ఈరోజు దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. మరి ఈ రెండు కర్మభూమి ఏమన్నారు? ఈ భౌతిక జగత్తును కర్మభూమి అన్నారు. పుణ్యం చేసినా పాపం చేసినా మళ్ళీ ఇక్కడికి రావాలా? అందువల్ల కర్మ అన్నటువంటిది శాస్త్రానికి అనుగుణంగా ఉన్నటువంటిది, దానివల్ల పుణ్యం వస్తుంది. తర్వాత వికర్మ అన్నటువంటిది శాస్త్రానికి విరుద్ధంగా ఉంది, దానివల్ల పాపం వస్తుంది. ఈ యొక్క పుణ్యం పాపం రెండు కూడా గుణాలకు లోబడి ఉండడం వల్లే మనం చేస్తాము. మరి అకర్మ అన్నారు. అకర్మ అంటే ఏంటి? కేవలం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా ఆ దేవదేవుడైనటువంటి భగవంతుణ్ణి సంతృప్తి పరిచేటువంటి కర్మ. అందువల్లే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ రకమైనటువంటి యజ్ఞం కూడా నన్ను సంతృప్తి పరచడానికి చేసినట్లయితే నిన్ను ఈ భవబంధనాల నుంచి విముక్తుని చేస్తుంది, నీ ఇంద్రియ తృప్తి కోసం చేసినట్లయితే నిన్ను ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, ప్రభుపాదుల వారు, స్వామి ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇస్తారు. సైనికుడు అతను యుద్ధ రంగంలో ఎంత మందిని చంపితే అంత గొప్ప విశేషం. అదే సైనికుడు సామాన్య సమాజానికి వచ్చి తనకు పుట్టిన కుమారుని చంపినా కానీ శిక్షింపబడతాడు. అక్కడ రాజు కోసం చేశాడు, ఇక్కడ తన కోసం చేశాడు. అందువల్ల ఇదే రకంగా మనం భగవంతుని కోసం ఏ కర్మ అయినా చేసినట్లయితే దాంట్లో కర్మబంధనం లేదు. అదే మన ఇంద్రియ తృప్తి కోసం చేసినట్లయితే ఈ భౌతిక జగత్తులో మనల్ని బంధిస్తుంది. భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నారు, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ రకమైన యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేసినట్లయితే నిన్ను ఈ భౌతిక జగత్తులో బంధింపజేస్తుంది, నన్ను సంతృప్తి పరచడానికి చేసినట్లయితే భవబంధనాల నుంచి విముక్తుని చేస్తుంది. అకర్మ అంటే ఏమిటి అంటే కేవలం భగవంతుణ్ణి సంతృప్తి, ఆయన ప్రీతి అర్థం, ఆయన కైంకర్యంలో మనం ఏదైనా కర్మలు చేసినప్పుడు దానికి ఏ రకమైనటువంటి పుణ్య పాప ఫలాలు లేవు. అది మనల్ని ఈ సంసారం నుంచి విముక్తుణ్ణి చేసేటట్టుగా అది దోహదపడుతుంది అనమాట. సో అందువల్ల ఇక్కడ భగవంతుడు ఈ యొక్క శ్లోకంలో చాలా విలువైనటువంటి సందేశం. ఆయన ఏం చెప్తున్నారు అంటే, వేదాలన్నీ కూడా త్రిగుణాలకు సంబంధించినటువంటి సందేశాలు ఇస్తాయి, త్రిగుణాలకు అతీతమైనటువంటి కర్మలు నువ్వు అర్జున నువ్వు ఉనర్చు అంటూ ఉన్నారు. మనం మరి గుణాలకు లోబడి ఉన్నంత వరకు ఆధ్యాత్మిక చింతన మరలా ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం భగవంతుడు గుణాతీతుడు అంటే
అన్ని దివ్యమైన గుణాలు ఉన్నాయి, భౌతిక గుణాలు లేవు, సత్వరజస్తమో గుణాలు లేవు. చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. భగవంతుడు గుణాలు లేవు అంటే ఆయనకి ఏ రకమైనటువంటి గుణాలు లేవు, రూపం లేదు అంటే ఏ రకమైన రూపం, భౌతిక రూపం లేదు, భౌతిక గుణాలు లేవు, దివ్యమైన ఆధ్యాత్మిక రూపం ఉంది, దివ్యమైన ఆధ్యాత్మిక గుణాలు ఉన్నాయి, ప్రేమ గుణాలు ఉన్నాయి, దివ్య తత్వం ఉంది భగవంతుల్లో. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. గుణాతీతుడు భగవంతుడు అంటే సత్వరజస్తమ గుణాలకు అతీతుడైనటువంటి వాడు. మంటల్లో ఏ రకంగా ఇనువును పెడితే ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ ఇనువుకి ఏ రకంగా వస్తాయో అదే రకంగా మనం ఆ గుణాతీతుడైనటువంటి భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటామో అప్పుడు మనలో ఆ యొక్క దివ్యమైనటువంటి ఆయన గుణాలు మనకు వచ్చేదానికి అవకాశం ఉంది, గుణాతీతుడైన భగవంతుడు. సో ఆ గీతలో భగవంతుడు ఇంకో శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు, మాంఛయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాం సమైతిధ్యాయ బ్రహ్మభూయాయ కల్పతే అంటున్నారు. ఎవరైతే ప్రతినిత్యం నిశ్చలమైనటువంటి భక్తియుక్త సేవల్లో నిమగ్నమవుతారో గుణాతీతుడై బ్రహ్మభూత స్థితిని చేరుకుంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందుకనే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, వాల్మీకి జంతువుల్ని సగం చంపుతూ ఉన్నాడు, అవి గిలగిలా తన్నుకుంటూ ఉంటే చూసి ఆనందించేవారు. నారదముని యొక్క ఉపదేశంతో రామ అని ఉచ్చరించడానికి ఆయన నాలుక తిరగట్లేదంట, మందగించిపోయింది. అప్పుడు నారదుల వారు ఆయన చమత్కారంగా ఒక సలహా ఇచ్చారు, మర మర అంటే చెట్టు మర అని చెప్పించమన్నారు. అది మర మర మరామ రామగా మారి ఆ యొక్క రామనామం చేయడం ద్వారా ఆయన ఎంత పరివర్తన కలిగింది అంటే, రామాయణ మహాకావ్యాన్ని రచించేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఆయనలో ప్రకటితమైంది రామనామం జపించడం వల్ల. సో అందువల్ల మనం ఆ నామానికి అంత శక్తి ఉంది, భగవత్ సేవకు అంత శక్తి ఉంది, మనలో ఉన్నటువంటి భౌతిక కాలుష్యాలన్నింటినీ కూడా తొలగిస్తాయి. రామ యొక్క శక్తి ఎంతది అంటే, రాముని యొక్క శక్తి ఆ రామ శబ్దానికి, కృష్ణ శబ్దానికి, భగవంతుని యొక్క నామానికి. ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు, స్వామి నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళనం కావిస్తావయ్యా అంటూ ఉన్నారనమాట. శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, మరి హృదయం అపరిశుభ్రంగా ఉంటే ఒక్కటే మార్గం భగవత్ నామం చేయడం ద్వారా ఆ నామం హృదయంలోకి పోవడం వల్ల ఆ హృదయంలో ఉన్నటువంటి కాలుష్యం అంతా కూడా ప్రక్షాళనమవుతూ ఉంది. ఒకసారి రామనామానికి ఎంత శక్తి ఉంది, భగవత్ నామానికి ఎంత శక్తి ఉంది అనేది మనం చూడొచ్చు. మండోదరి సమేతంగా పుష్పక విమానంలో రావణాసురుడు ఆయన ఏదో పర్యటనలు చేస్తూ ఉన్నాడంట. చేస్తూ ఉన్న సమయంలో రాములు వారు వానరులతో చేరి వారధి గడుతూ ఉన్నారు. మరి మండోదరి చూసింది, పెద్ద పెద్ద పర్వతాలు రామ అని చెప్పి రాసి ఆ యొక్క సముద్రంలో పడేస్తే అవి తేలుతూ ఉంటే మండోదరి రావణాసురుడితో అనిందంట, స్వామి రామ అని రాస్తేనే అంతంత పెద్ద పర్వతాలు తేలుతూ ఉన్నాయంటే, ఆ మరి ఆ రాముని నామానికి ఎంత శక్తి ఉంటే మా రాముడు ఎంత శక్తివంతుడో, ఎందుకయ్యా అతనితో యుద్ధం, ఎందుకయ్యా వైరం, ఆ సీతను అప్పగించి ఆయనకి శరణాగతి పొందండి అని చెప్పి ఆ మండోదరి సలహా ఇస్తే, ఈ అహంకారి కదా, ఇక్కడ మనం ఒకటి గుర్తించాలా, ఈ గుణాల యొక్క ప్రభావం మనలో అహంకారాన్ని తీసుకుని వస్తుంది. గుణాల యొక్క ప్రభావం వల్ల నేను ఈ శరీరం అని చెప్పి అనుకుంటాం, నేను ధనికుణ్ణి, నేను శక్తివంతుణ్ణి. మనం ఒక చక్కటి కథ ఉంది, ప్రభుపాదులు గారు చెప్పేవారు, ఒక కప్ప ఒకటి కొలంలో ఉండేదంట, అది రోజు కలలుగనేదంట, ఏదో ఒక రోజు నేను ధనికుడైన కప్ప అయితే అప్పుడు ఈ ప్రపంచానికి నేనంటే ఏంటో చాటి చెప్తానని చెప్పి మరి దాని అదృష్టమో దురదృష్టమో ఒకరోజు అది కొలంలో నుంచి బయటకు వెళ్ళిందంట. వెళ్తే రాజవీధుల్లో గెంతుకుంటూ బెకబెక అని పోతూ ఉంటే దానికి ఒక రూపాయి నాణ్యం కనిపించిందంట. కనిపిస్తే అది దాని మీద ఎక్కి కూర్చొని పెద్దగా బెకబెక అంటూ ఉందంట. ఆ బెకబెక్కకు అర్థం ఏంటి అంటే, అనుకున్నట్లుగా నేను ధనికుడైన కప్పనయ్యాను, ఈ ప్రపంచానికి నేనంటే ఏంటో చాటి చెప్తాను అని చెప్పి బెకబెక అంటూ ఉందంట. అదే సమయంలో ఒక రాజ ఏనుగు అది వీధిలో వస్తూ ఉంది, దాన్ని చూసి ఈ కప్ప ఏమంటూ ఉంది అంటే, ఏ ఏనుగా, ప్రతిరోజు నా కొలనులోనికి వచ్చి జలక్రీడలాడుతూ నా తోటి కప్పలనన్నీ నానాహింసలు పెట్టావు, ఈరోజు నీ కథ ఏంటో తేల్చేస్తాను, నేను సామాన్యమైనటువంటి కప్ప అనుకున్నావా, రూపాయి బిళ్ళ ఉంది నా దగ్గర అని చెప్పి ఆ ఏనుగును అంటూ ఉందంట. ఆగు ఆగు, నీ అంతు తేలుస్తానంటూ ఉందంట. అప్పుడు ఏనుగు అదేం లెక్క, అది టీవీగా నడుచుకుంటూ వస్తే దగ్గరకు వచ్చే కొద్దీ బెకబెక అని పెద్దగా అరుస్తూ ఉంది. ఆ బెకబెక్క అర్థం ఏంటి అంటే, ఆగు ఆగు, నేను సామాన్యమైన కప్పను అనుకున్నావా, నీ అంతు తేల్చేస్తాను, రూపాయి బిళ్ళ ఉంది నా దగ్గర అని చెప్పి. కానీ అది దగ్గరకు వచ్చి స్తంభం లాంటి తన పాదాన్ని ఎత్తి ఆ కప్ప మీద వేసేసింది. రూపాయి నాణ్యం మీద ఉన్నటువంటి కప్ప కాస్త 5 రూపాయల నోట్ అయిపోయింది అనమాట, బచ్చడైపోయింది. సో ఈ రకంగా మనం ఆ
మన జీవితంలో ధనమో అందమో ఐశ్వర్యమో పదవో వీటన్నిటితోటి మనం ఏమనుకుంటామంటే నన్ను మించిన హీరో లేడనుకుంటాం. కానీ ఈ ఏనుగు ఏ రకంగా దాన్ని అంతమొందించిందో, మృత్యు అన్నటువంటిది సర్వమృత్యు హరస్యాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని మనం హరించేస్తాం. మరి ఆ మృత్యు వచ్చట దాకా కూడా మనం సత్యాన్ని గ్రహించలేకపోయాం. ఇంత కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది రావణాసురుడు, అంత యొక్క ఆయనలో ఉన్నటువంటి అహంకారం వల్ల కళ్ళ ముందు చూస్తూ ఉన్నాడు. రామాన్ని రాస్తేనే ఆ పర్వతాలన్నీ కూడా తేలుతూ ఉన్నాయి. కానీ అతను ఆ భగవంతునికి శరణాగతి పొందలేకపోయాడు. అందువల్ల ఆధ్యాత్మిక చింతనలో మొట్టమొదట ఏంటి అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని మనం తొలగించుకోవాలా. అహంకారం పోనంత వరకు కూడా భగవంతునికి మనం శరణాగతి పొందలేము. ఇది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ఏం చెప్పాడు మండోదరితోటి, ఏంటి వాళ్ళేస్తేనైనా బండలు తేలడం, నేనేస్తే కూడా తేలుతాయన్నాడు. అప్పుడు మండోదరి చెప్పింది, స్వామి మీ శక్తి ఏంటో నాకు తెలుసు, మరి మీరు అనవసరంగా ఎందుకు ఈ రకంగా అహంకారంతో ఈ రకంగా ప్రవర్తిస్తారు, శరణాగతి పొందండి శ్రీరామచంద్రుల వారికి, సీతమ్మ తల్లిని అప్పగించేయండి అని చెప్తే, మరి ఆయన ససేమిరా ఒప్పుకోకుండా రావణాసురుడు ఏమన్నాడు, చూడు నేను కూడా బండలు వేస్తాను తేలుస్తానని చెప్పి వెళ్ళాడు. ఒక పెద్ద పర్వతం ఎత్తి సముద్రంలో వేశాడు, అది నీళ్లలో తేలింది. అప్పుడు వచ్చి మండోదరి ముందు నిలబడి మీసాలు మెలదిప్పుతూ, మండోదరి చూసావా నేను కూడా వేశాను బండా తేలింది అన్నాడు. అప్పుడు మండోదరి అనింది, స్వామి మీ శక్తి నాకు తెలుసు, అయినా దీనికి ఏదో రహస్యం ఉంటుంది, ఏం చేశారు అని చెప్పి అడిగిందనమాట. అడిగితే రావణాసురుడు ఏమంటున్నాడు, లేదు లేదు ఏముంది బండ ఎత్తాను వేశాను తేలిపోయింది అన్నాడు. లేదు లేదు దీంట్లో ఏదో కిటుకు ఉంది, ఏదో రహస్యం ఉంది, ఏంటో చెప్పండి అది అని చెప్పి ఆమె చెప్పింది. మామూలుగా ఏంటి అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ బయట సింహం ఇంట్లో పిల్లి అనమాట. హోమ్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్ అనమాట, ఎక్కడ వాళ్ళు ఎవరిని ఎట్ట కంట్రోల్ చేయాలో తెలుసు వాళ్ళకి. మండోదరి అలిగేసరికి ఇంకా గత్యంతరం లేకుండా రావణాసుడు ఏమన్నాడు అంటే, ఎవరితో చెప్పద్దు నేను కూడా రామ అని చెప్పి రాసేసేసాను తేలింది అని చెప్పి అన్నాడు. సో ఈ రకంగా రాముని శక్తి తెలియకేం కాదు, తెలుసు, కానీ ఆ అహంకారం వల్ల శరణాగతి పొందలేకపోయాడు. రాముని యొక్క నామం, భగవంతుని యొక్క నామం అంత శక్తివంతమైనటువంటిది. మనం గుణాతీతులు కావాలా అంటే కలియుగంలో ప్రత్యేకించి ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరించాలా. అదే సమయంలో ఈ యొక్క ద్వంద్వాలకు సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. సో మనం కలత చెందకూడదు. నిజానికి దుఃఖం అన్నది అంటూ వచ్చిందంటే దాన్ని మనం స్వాగతించాలా, ఆహ్వానించాలా. ఎందువల్ల అంటే ఈ దుఃఖం అన్నటువంటి దానివల్ల మనం సత్యాన్ని తెలుసుకుని ఈ ప్రపంచం దుఃఖపూరితమైనటువంటిది అన్నటువంటి సత్యాన్ని గ్రహించి మనం ఆ భగవంతునికి శరణాగతి పొంది ఈ యొక్క సంసారం నుంచి బయటపడేదానికి అవకాశాన్ని మనకు ఆ యొక్క దుఃఖం మనల్ని ఆ యొక్క ప్రేరేపిస్తూ ఉంది ఆ భగవంతునికి శరణాగతి పొందడానికి. మనం కూడా సామాన్యంగా గమనిస్తాం, దుఃఖాలో ఉన్నప్పుడే గుడికి వెళ్తాం, దుఃఖాలు ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్తాం, అన్ని ఆనందంగా ఉంటే మనమే దేవుడు అనుకుంటాం, అటువంటిది మన భావన. మరి దుఃఖం వచ్చినప్పుడు అది ఎనలేని కరుణ అన్నటువంటి భావనతో మనం ఉండాలా? కుంతిదేవి ఏమంటూ ఉంది, ఇన్ని ఐశ్వర్యాలు ఇచ్చి మీరు మాకు దూరం అయిపోతున్నారు, అటువంటిప్పుడు మాకు ఈ ఐశ్వర్యాలు వద్దు, దుఃఖాలు ఉన్నప్పుడు మాతోనే ఉన్నారు, ఆ దుఃఖాలు ఇచ్చేయండి స్వామి, మీరు మాతో ఉండిపోండి అని చెప్పి వేడుకుంటూ ఉందన్నమాట. సో భగవద్భక్తులు సుఖ దుఃఖాలకు వ్యత్యాసం చూడరు, బంగారు మట్టికి వ్యత్యాసం చూడరు, వీటన్నిటికీ వ్యత్యాసం చూడరు, వాళ్ళు సమదృష్టిని కలిగి ఉంటారు. అటువంటి ఉన్నత చైతన్యాన్ని పెంపొందించుకోమని చెప్పి అర్జునునికి ఇక్కడ భగవంతుడు బోధిస్తూ ఉన్నాడు. ఆత్మయందు స్థిరుడు వగుము అంటున్నాడు. శరీరానికి ఇవన్నీ, ఆత్మకి సుఖమైతే ఏంటి, దుఃఖమైతే ఏంటి, ధనమైతే ఏంటి, దారిద్ర్యమైతే ఏంటి, ఇవన్నీ ఆత్మకేం కావాలా? ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి శరీరం కాబట్టి ఈ తారతమ్యాలు శారీరక భావంలో ఉండబట్టి మనం చూస్తూ ఉన్నాం. వీటికి అతీతమైనటువంటి చైతన్యం ఆత్మదృష్టిని మనం పెంపొందించుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఆత్మకు కావాల్సింది కేవలం ఒకటే, ఆ పరమాత్మ సేవ. అందువల్ల ఆచార్యులు అందరూ కూడా ఏమంటున్నారు, చైతన్య మహాప్రభు ఆయన ఏం చెప్తున్నారు, నధనం నజనం న సుందరి కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహితుకి త్వయి. నధనం నాకు ధనం వద్దు, నజనం నాకు జిందాబాద్ అనే అనుచరులు వద్దు, నా సుందరీం సుందరుల యొక్క సాంగత్యాన్ని కూడా నేను కోరుకోవట్లేదు, నా కవితాంబా జగదీశ కామయే కవితా శక్తిని కూడా నేను కోరుకోవట్లేదు, మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహితుకి త్వయి, జన్మ జన్మలకు నీ పాదసేవ నాకు కావాల స్వామి, అంతకుమించి నాకేమీ వద్దు అంటున్నారు. ఒకవేళ ప్రాపంచికమైనటువంటి కోరికలతోటి భగవంతునికి శరణాగతి పొందినా కానీ అతనిలో పరివర్తన కలుగుతుంది. ఉదాహరణకి ఎవరు అంటే ధ్రువుడు. ఆయన ధ్రువుడు తపస్సు ఎందుకు చేశాడు, తండ్రి కన్నా పెద్ద రాజ్యాన్ని పొందాలన్నటువంటి ఉద్దేశంతో తపస్సు చేశాడు. తపస్సు ఆయన చేస్తున్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు ధ్రువుడిని అన్నాడు, నాయన నీకేం కోరిక కావాలో కోరుకోమన్నాడు. అటువంటి ధ్రువుడు ఏమంటున్నాడు, ఆ దివ్యమంగళమైనటువంటి స్వరూపాన్ని దర్శించిన తర్వాత భగవంతుని యొక్క స్వరూపం ఎంత దివ్యంగా ఉంటుంది అంటే మనం చూడొచ్చు. బృందావనంలో గోపికలు ఏమంటూ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మను వాళ్ళు శపిస్తూ ఉన్నారనమాట, బ్రహ్మలో తప్పుపడుతూ ఉన్నారు. ఏమని అంటే, బ్రహ్మ
ఈ కనుకు కండ్లకు కనురెప్పలు ఎందుకయ్యా పెట్టావు? ఆ కనురెక్కలు మూసినప్పుడు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని మేము చూడలేకుండా పోతున్నాం. ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా చూసి తరించి ఉండేవాళ్ళం కదా అంటున్నారు. అంటే భగవంతుని యొక్క రూపం అంత మాధుర్యంగా ఉంటుందన్నమాట. సో ఆ దివ్యమైనటువంటి రూపాన్ని చూసిన తర్వాత ఆ ధ్రువుడు భగవంతుడు నీకేమైనా కోరికుంటే కోరుకోవయ్యా అని చెప్పి అన్నప్పుడు ఏమంటున్నాడు అంటే, స్వామి తగిలిన గాజు పెంకుల కోసం నేను వెతుకుతూ ఉన్నాను, వజ్రం లాంటి మీరు దొరికారు, నాకు ఇంకేం కావాలా, ఏమీ అవసరం లేదు అంటున్నాడు. కానీ ఈరోజు మనుషులందరూ కూడా ఆ యొక్క పగిలిన గాజు పెంకుల కోసమే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ వజ్రం లాంటి ఆ భగవంతుని ఎవరు కోరుకోవట్లేదు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలా. మనలో ఉన్నదంతా కూడా బాల్యోచితమైనటువంటి భావన. బాలునికి చిన్నపిల్లవానికి ఒక చేతిలో వజ్రం పట్టుకొని ఇంకో చేతిలో చాక్లెట్ పట్టుకొని ఏం కావాలరా నాయన అంటే వాడు చాక్లెట్ తీసుకుంటాడు. కానీ ఈ వజ్రంతో కొన్ని లక్షల చాక్లెట్లు వాడికి వస్తాయన్నటువంటి విషయం వాడికి తెలియదు. అదే రకంగా భగవంతుడు మన వశమైతే ఆ భగవంతుని ద్వారా ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ఆనందాలు కూడా మనం పొందగలము. అందువల్ల మనం భగవంతుణ్ణి కోరుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, నీవే నాకు కావాలి స్వామి అని కోరుకోవాలి, కానీ ఈ చిన్న చిన్న చాక్లెట్లు చెత్త చెదారం ఇది కాదు మనం కోరుకోవాల్సినటువంటిది. సో అందువల్ల ఇక్కడ ఆత్మస్థితిలో స్థిరమైనప్పుడు ఈ యొక్క ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి అన్నటువంటిది కోల్పోతాము. ఆత్మదృష్టి మనం పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నించాలా. మరి ఆత్మదృష్టి అన్నటువంటిది మనిషిలో ఎప్పుడు కలుగుతుంది అంటే, పరమాత్మ సేవలో మనల్ని మనం ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటామో అప్పుడు ఆత్మదృష్టి అన్నటువంటిది కలుగుతుంది. అందువల్ల మనం చరిత్రలో చూడొచ్చు, సనాతన గోస్వామి ఆయన చాలా గొప్ప భక్తుడు అనమాట. బృందావనంలో ఉన్నారు ఆయన. ఆయన దగ్గర ఒక విలువైనటువంటి వజ్రం ఉందని చెప్పి ఒక దొంగకు తెలిసింది. ఆ దొంగ ఏం చేశాడు, ఒక పెద్ద కత్తి తీసుకుని వచ్చాడు సనాతన గోస్వామి దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా మీ దగ్గర చాలా విలువైన వజ్రం ఉందంట, ఆ వజ్రం నాకు కావాలా అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి అన్నాడు, అవునరా నాయన, విలువైన వజ్రం ఉంది నా దగ్గర అన్నాడు. అప్పుడు అది ఇవ్వకపోతే మిమ్మల్ని శిరశ్ఛేదనం చేస్తా అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి చెప్పాడు, అరే దానికోసం అంత అగాయత్యం చేయాల్సిన అవసరం లేదు, నా పర్ణకుటీరం ముందు చెత్తకుండి ఉంది కదా, దాంట్లో ఉంది వజ్రం తీసుకోమన్నాడు. ఇతను వెళ్ళి చూస్తే చెత్తంతా తీసి లోపల దగదగ మెరుస్తూ ఉంది. ఆ వజ్రం తీసుకుని ఇంటికి వెళ్ళాడు. దిండు కింద పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే అతనికి ఒక ఆలోచన కలిగింది. ఏంటిది అంటే, ఇంత విలువైన వజ్రం చెత్తకుండిలో పడేశాడు అంటే ఆయన దగ్గర ఏదో ఇంకా విలువైంది ఉంది, నన్ను మోసం చేశాడు అని చెప్పి అనుకున్నాడు. అని చెప్పి ఏమన్నాడు అంటే, అరే నాయన, మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి, అయ్యా సాధువు నువ్వు నన్ను మోసం చేశావన్నాడు. అరే ఇదేంటయ్యా, నువ్వు అడిగింది ఇచ్చాను కదా అన్నాడు. కాదు, ఇంత విలువైన వజ్రం చెత్తకుండిలో పడేసావంటే ఇంకా విలువైంది ఏదో నీ దగ్గర ఉంది అన్నాడు. అవును ఉంది అన్నాడు. అది కావాలి నాకు అన్నాడు. అది కొంచెం పొందడానికి కష్టమవుతుంది అన్నాడు. అటైతే ఎంత కష్టమైనా నేను అదే పొందుతానన్నాడు. అటైతే ఒక పని చేయమన్నాడు, పొయ్యి ఎమునిలో స్నానం చేసి రమ్మన్నాడు. స్నానం చేసి వచ్చాడు. అప్పుడు ఈ మహామంత్రాన్ని బోధిస్తూ ఉన్నాడు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ విలువైన వజ్రం ఇదే, ఈ నామ చింతామణి నా దగ్గర ఉండడం వల్ల ఆ యొక్క చింతామణి వజ్రం తుచ్చమనిపించింది, దాన్ని చెత్తకుండిలో పడేశాను, మరి ఇదే కావాలన్నావు కదా, తీసుకొని నీ జన్మ ధన్యం చేసుకో అని చెప్పి ఈ యొక్క మంత్రోపదేశం ఇచ్చారనమాట. సో అందువల్ల ఎవరైతే ఆ భగవత్ చింతనలో, మనం ఈరోజు సమాజంలో కూడా స్వార్థం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. వీటికి కారణం ఏంటి, శారీరక భావన. ఈ స్వార్థం వల్లే ఒకరినొకరు చంపుకోవడాలు, ఒకరినొకరు దోచుకోవడాలు, ఇవన్నీ కూడా ఊహించుకోండి. ఈ యొక్క సనాతన గోస్వామి విలువైన వజ్రం చింతామణి వజ్రం అంటే, దేనికి ఆ వజ్రాన్ని తాకించి బంగారు అయిపోమంటే అది బంగారు అయిపోతుంది. అంత విలువైన వజ్రాన్ని ఆయన చెత్తకుండీలో పడేశాడు అంటే, అంతకన్నా విలువైనటువంటి భగవత్ చైతన్యంలో ఆయన చైతన్యం స్థిరమవబట్టి ఆ రకంగా చేశాడు. ఊహించుకోండి, ఆధ్యాత్మిక చింతన ద్వారా, ఆ కృష్ణ యొక్క సేవ ద్వారా, కృష్ణ యొక్క నామం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ నిస్వార్థమైనటువంటి భావన, ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షణ లేకుండా వాళ్ళంత ఉన్నతమైన చైతన్యంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా సమాజంలో కష్టాలు ఎందువల్ల ఉంటాయి? ఈరోజు స్వార్థం వల్ల తల్లిదండ్రుల్ని పిల్లలు చంపుతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చంపుతున్నారు, భార్యాభర్తలు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు, స్నేహితులు చంపుకుంటున్నారు. వీటన్నిటికి కారణం స్వార్థం. ఆ స్వార్థం ఎందువల్ల వస్తుంది, శారీరక భావన వల్ల. వీడేమనుకుంటున్నాడు, అందరూ పోతారు, నేను అందరినీ చంపేస్తాను, అందరిది నేను దోచేసుకుంటాను, నేనేదో ఇక్కడ శాశ్వతంగా ఉంటాననుకుంటున్నాడు. కానీ ఇది దుఃఖాలయం, అశాశ్వతం. ఇక్కడ శాశ్వతంగా ఎవరు ఉండబోయేది లేదు. ముఖ్యంగా మనం గుర్తించాల్సింది, ధర్మరాజుని అడుగుతాడు ఈ సృష్టిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ
చెప్తారు. కిమ్ ఆశ్చర్యపరం, అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు, అందరూ చనిపోయే చూస్తున్నారు. తాత చచ్చిపోతున్నాడు, ముత్తాత చచ్చిపోతున్నాడు, తినతండ్రి చచ్చిపోతున్నారు, తండ్రి చచ్చిపోతున్నారు, అందరూ చనిపోతున్నాడు, అందరూ చూస్తున్నారు. కానీ ఎవరికి వాడు మాత్రం ఏమనుకుంటాడంటే వాళ్ళందరూ చనిపోతున్నారు, నేను మాత్రం ఇక శాశ్వతంగా ఫెవికాలంటించుకొని ఉంటానని చెప్పి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యం ఈ సృష్టిలో ఇంకొకటి లేదు అని చెప్పి ధర్మరాజు చెప్తాడనమాట. సో మనం స్వార్థంలో అందరిది దోచుకొని అందరినీ చంపి మనం ఏదో ఉండాలనుకుంటూ ఉన్నా, కానీ ఇక్కడ ఉండబోయేది ఎవరూ లేదు, దుఃఖాలయం అశాశ్వతం. మరి ఆధ్యాత్మిక చింతన ద్వారా నిస్వార్థం, ఈ స్వార్థరహితమైనటువంటి సమాజం, స్వార్థరహితమైనటువంటి వ్యక్తిత్వం వ్యక్తుల్లో వస్తే అప్పుడు సమాజం శాంతిగా ఉంటుంది. మీరు సనాతన గోస్వామి చూడండి, ఆయన అంత విలువైన వజ్రాన్ని తుచ్చంగా పడేశాడు. అందుకని ఇంతకు ముందు రోజుల్లో ఇళ్లకు తలుపులు కూడా ఉండేటివి లేవంట. ఎందువల్ల అంటే ఎవరు కూడా ఒకరిదొకరు ఆశించే వాళ్ళు కాదు, ఎవరు ఒకరు స్వార్థం అన్నటువంటిది ఉండేది కాదు. ఇప్పుడు మనం ఇన్ని తలుపులు, ఇన్ని వేసుకొని, ఇంత సెక్యూరిటీలు అన్ని పెట్టుకున్నా కానీ ఎవరికి ఏమీ గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. గ్యారంటీ లేని పరిస్థితికి కారణం ఏమిటి అంటే మనిషి యొక్క చైతన్యం స్థిరంగా లేదు, మనిషి యొక్క చైతన్యం స్థిరంగా లేదు, అందువల్ల గ్యారంటీ లేదు. మనిషి యొక్క చైతన్యం నిస్వార్థంగా మనం ఎప్పుడైతే తయారు చేయగలమో, నిస్వార్థమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎప్పుడైతే తయారు చేయగలమో అప్పుడు సమాజంలో మనకు శాంతి ఉంటుంది, అప్పుడు గ్యారంటీ ఉంటుంది, అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సెక్యూరిటీ, అతనికి రక్షణ ఉంటుంది. సో అందువల్ల మరి ఆ నిస్వార్థమైనటువంటి చైతన్యం దేనివల్ల వస్తుంది అంటే అహంకారాన్ని తొలగించాలా. ఆ అహంకారం ఎప్పుడు తొలగింపబడుతుంది? ఆధ్యాత్మిక చింతన ద్వారా, ఆధ్యాత్మిక సాధన ద్వారా మనిషిలో మనలో ఉన్నటువంటి స్వార్థ చింతన తొలగడానికి కలియుగంలో ఇది షోడశక నామ్నాం, ఈ 16 పదాలతో నిండినటువంటి భగవంతుని యొక్క నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇతి షోడశక నామ్నాం కలికల్మష నాశనం నాతరో పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముష నాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి, వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు అంటూ ఉన్నారు. అందువల్ల ఈ నామం జపించండి, మీ అందరిలో కూడా నిస్వార్థమైనటువంటి చైతన్యం వస్తుంది, ప్రేమతత్వం వస్తుంది, ప్రేమ భావన వస్తుంది. ఆ ప్రేమతత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ఆనందంగా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినట్టుగా ఎంతో దివ్యమైనటువంటి జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది. హరే కృష్ణ. సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపితం సహస్రనామ సరళితం.